శుభకార్యానికి శ్రీకారం మా వస్త్రాలతోనే ఆరంభం. ఆర్కే కలెక్షన్స్ వారి ఫిఫ్త్ షోరూమ్ ఇప్పుడు మన చందా నగర్ లో 27 ఫిబ్రవరిన గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్ ప్రతి 2,500 రూపాయల కొనుగోలుపై ఒక చీర బహుమతిగా ఇవ్వబడును. హోల్సేల్ రేట్లకే రిటైల్ అమ్మకం. ఆర్కే కలెక్షన్స్ ఆపోజిట్ టు ఖజానా జ్యువెలరీ, చందానగర్ మెయిన్ రోడ్. నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో మేమైతే చాలా బాగున్నాం. సో మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. సో మన ఆర్కే కలెక్షన్స్ ఫిఫ్త్ షోరూమ్ గ్రాండ్ ఓపెనింగ్ అండి. సో మన చందానగర్లో సో ఈ మంత్ 27th సండే రోజు మార్నింగ్ 10:30 AM అండి. సో ఇప్పటి వరకు మన బ్రాంచెస్ అన్నిటినీ సో ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఈ న్యూ బ్రాంచ్ని కూడా అంతే సక్సెస్ఫుల్గా రన్ చేస్తారని సో మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ ఓపెనింగ్ సందర్భంగా సో ఏ కస్టమర్ అయితే 2,500 అండ్ అబోవ్ పర్చేస్ చేస్తారో సో వాళ్ళందరికీ కూడా ఒక శారీ గిఫ్ట్ చేయడం జరుగుతుందండి. సో మీకు అప్పుడు ఆ శారీని కూడా మీకు పరిచయం చేస్తాను. సో ఆ శారీ ఏంటి అంటే సో మంచి లెమన్లోకి కోపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మనకు కంచి బోర్డర్. సో ఫ్యాబ్రిక్ ఇది మనకు జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ శారీ డిజైన్ కూడా మనకు ఒక షిబోరి స్టైల్ అండ్ మనకు చిన్న బాందిని ప్రింట్ అండ్ స్పెషల్ కంచి బోర్డర్ అండి. సో చాలా బాగుంది కదండి, అండ్ మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్. సో మన ఓపెనింగ్ సందర్భంగా సో 2,500 అండ్ అబోవ్ పర్చేస్ చేసిన కస్టమర్ అందరికీ సో ఈ శారీని గిఫ్ట్ చేయడం జరుగుతుందండి. సో అలాగే ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్న ఫ్యాబ్రిక్ ఏంటి అంటే సో లినిన్ సిల్క్లో సో ప్రింటెడ్ అండ్ విత్ మనకు కడి బోర్డర్ స్పెషల్ అండి. అంటే రెగ్యులర్గా ఏంటంటే కంచి స్టైల్ అలాగే బోర్డర్స్ చూస్తున్నాం కదా, బట్ ఇప్పుడు ఈరోజు ఈ వెరైటీ ఏంటి అంటే సో కంప్లీట్గా ఒక కడి బోర్డర్ స్టైల్ ఉంటుంది, అంతా కూడా ప్రింటెడ్ స్టైల్ డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా లినిన్ సిల్క్. సో మీకు ఆఫీస్ వే పర్పస్ కానీ సో చిన్న బయటకు వచ్చినప్పుడు షాపింగ్కి అలాగే యూజ్ చేయడానికి కానీ సో జర్నీస్కి వాటికి కూడా చాలా బాగుంటుందండి. అండ్ లెనిన్ ఏంటంటే మనం కాటన్ వేర్ చేస్తే ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో అంతే కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంటుంది. అండ్ దీంతో కొన్ని ఒక డిజైనర్ స్టైల్ ప్యాటర్న్స్ అండి అన్నీ కూడా. సో ఆ డిజైన్స్ ఏంటి, ఆ కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో సో మనం ఈరోజు ఎపిసోడ్లో వాచ్ చేద్దామండి. సో కలెక్షన్స్ వాచ్ చేసే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ ఆర్కే కలెక్షన్స్ని చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండీ వెరైటీస్లో మీరు ఎప్పటికప్పటికీ అప్డేటెడ్గా ఉండొచ్చు. సో మీకు ఈరోజు ఆ కలెక్షన్స్తో పాటు ఇంకొక 2 వెరైటీస్ అండి. సో ఈ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే సో మనకు ఒక భాగల్పూరి స్టైల్ సిల్కీ ఫ్యాబ్రిక్ ఉంటుందండి. అండ్ మనకు బ్రాండెడ్ వెరైటీ అండ్ విపుల్ బ్రాండెడ్ వెరైటీ. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నాయి కదా, డార్క్ నావీ బ్లూ షేడ్కి సో మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ కంప్లీట్ మనకి ఇదంతా కూడా ఇక్కత్ స్టైల్ ప్యాటర్న్తో డిజైన్ అండి. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 950 రూపీస్ అండి. ఒకసారి శారీ ఓవరాల్ లుక్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూస్తున్నాయి కదండి కలర్ షేడ్ అయితే సో మంచి బ్రైట్ షేడ్స్ అండి. మనకు బోర్డర్ కలర్ కాంబినేషన్ కానీ శారీ కలర్ కాంబినేషన్ కానీ సో చాలా బాగుంది. అండ్ 2 సైడ్స్ కూడా ఏంటంటే మనకు బోర్డర్స్ అంతా కూడా డబల్ బోర్డర్స్, అంటే బోర్డర్ అంటే షోల్డర్ బోర్డర్లు ఏదైతే బోర్డర్ అండ్ లెంత్ చూస్తామో సేమ్ ఉంటుందండి కింద బోర్డర్ కూడా. సో ముందుగా షోల్డర్ బోర్డర్ సో మంచి మెరూన్ రెడ్, సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మెరూన్ రెడ్ షేడ్. అండ్ ఇక్కడ చీకో కలర్ కాంబినేషన్కి ఎల్లో అండ్ మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ సో విధంగా మనకు ఇక్కత్ ప్యాటర్న్ డిజైన్ అండి. సో అది కూడా మంచి కాంట్రాస్ట్, సో మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్. అండ్ బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా గోల్డ్ కలర్ ఇది ఇచ్చి మనకు మైకాప్ స్టైల్ ప్రింట్స్ అండి ఇవి. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది, అంటే మనకు ఒక జరీ లుక్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, బట్ ఇదేంటంటే మనకు గోల్డ్ కలర్ ప్రింట్ అనమాట. సో విధంగా మనకు బ్యాక్గ్రౌండ్ అండ్ శారీ మిడిల్ పార్ట్ సో నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మీద సో లైట్ మనకు ఆఫ్ వైట్ షేడ్ అండ్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ సో విధంగా మనకు మిడిల్ పార్ట్లో సో ఇక్కత్ ప్యాటర్న్ స్టైల్ డిజైన్ అండి. సో ఆల్ ఓవర్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ శారీ చూడండి ఎక్కడ గ్యాప్ లేకుండా సో మనకు ఆ ప్రింటెడ్ డిజైన్ అంతా కూడా ఈ అవుట్లైన్ ప్యాటర్న్ అంతా కూడా ఇక్కత్ స్టైల్ తీసుకుంటూ సో విధంగా మనకు మిడిల్ పార్ట్ సో ఆల్ ఓవర్ డిజైన్. అలాగే ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ కింద బోర్డర్ సేమ్ లెంత్తో సేమ్ డిజైన్తో సో ఈ విధంగానే మనకు గ్రాండ్ లుక్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు కింద బోర్డర్ డిజైన్. అలాగే మనకు పళ్ళు కూడా సేమ్ మనకు రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకు బోర్డర్లో డిజైన్ చూసాం కదండి సేమ్ డిజైన్ తీసుకుంటూ సో పళ్ళు పాట్ 1 మీటర్ వరకు పళ్ళు. సో విధంగా మనకు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఏంటి అంటే రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇక్కత్ స్టైల్ డిజైన్ ప్రింట్ స్టైల్ తీసుకుంటూ సో విధంగా మనకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ మంచి బ్యూటిఫుల్ షేడ్ అండి. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 950 రూపీస్ అండి.
సో ఇవన్నీ ఏంటంటే మనకు ఒక డిజైన్ స్టైల్ అండి, సింగిల్ కలర్ కాంబినేషన్ మాత్రమే. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ మనకు విపుల్ బ్రాండెడ్ శారీ అనండి ఇది కూడా. అండ్ కాంబినేషన్ అయితే ఒక క్రీమ్ షేడ్కి మెరూన్ కలర్ కాంబినేషన్తో. సో మంచి గోల్డ్ జరీ బోర్డర్ అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 900 రూపీస్ ఉంది. సో మనకు ఇంతవరకు కొంచెం హెవీ బోర్డర్స్ చూసాం. సో ఇదైతే కొంచెం సింపుల్గా జస్ట్ ఒక 5 ఇంచెస్ బోర్డర్ అండి. అది కూడా మనకు జరీ వీవింగ్తో హైలైట్ అయింది. అండ్ కాంట్రాస్ట్ అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ ఒక టర్నింగ్ క్రీపర్ డిజైన్కి మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ యాడ్ చేసుకున్నాం. 2 సైడ్స్ కూడా మనకు ఫ్లవర్ బంచ్ ఉంటుంది. అండ్ కాంట్రాస్ట్ అంతా కూడా మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో విధంగా మనకు షోల్డర్ బోర్డర్ అండ్ శారీ మిడిల్ పార్ట్. సో చూసినా కదండి, సో కంప్లీట్ ఇక్కత్ స్టైల్ డిజైన్స్తో. సో మనకు ప్రింట్ స్టైల్ డిజైన్స్, సో బాక్సెస్ బాక్సెస్ లాగా తీసుకుంటూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ కూడా మనకు ఇక్కత్ స్టైల్ డిజైన్, ఎలిఫెంట్ డిజైన్, ప్యారట్ డిజైన్. సో విధంగా మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అయింది. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ లైట్ షేడ్ మీద ఆ కాంబినేషన్స్ అన్నీ కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో హైలైట్ అయ్యాయండి. సో విధంగా మనకు మిడిల్ పార్ట్. అండ్ ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ కూడా మనకు కింద బోర్డర్. సో విధంగా మనకు కింద బోర్డర్ ఉంటుంది. సో చిన్న మీడియం బోర్డర్ అది కూడా మనకు జరీ బోర్డర్. సో మంచి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ అండి. అలాగే మనకు పళ్ళు కూడా సేమ్ ఇక్కత్ స్టైల్ ప్యాటర్న్తో. సో విధంగా మనకు పళ్ళు డిజైన్. బ్లౌజ్ కూడా మనకు రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్. సో విధంగా మనకు బ్లౌజ్ అండి. సో మంచి బ్యూటిఫుల్ షేడ్ అండ్ కాంబినేషన్ అండి. అండ్ ఇది కూడా ఏంటి అంటే మనకు సింగిల్ కలర్ కాంబినేషన్. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 900 రూపీస్ ఓన్లీ. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే మనం ఇప్పుడు వరకు కొంచెం బాగలపూర్ అంటే బ్రాండెడ్ స్టైల్ చూసాం. సో ఇది కూడా మనకు క్యాట్లాగ్ స్టైల్ పీసెసే. బట్ ఏంటంటే కలర్ షేడ్ వరకు ఏంటంటే కోపర్ సల్ఫేట్ బ్లూ షేడ్కి లైట్ లివెండర్ మిక్స్. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మనకు లినిన్ సిల్క్ అండి. సో మీకు చెప్పాను కదండి ఖడి బోర్డర్ స్టైల్ తీసుకున్నామని. సో మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. సో ఇది కూడా మనకు ఒక పర్సల్ ఫేడ్ బ్లూ కొంచెం మిక్స్డ్ షేడ్ ఉంది. అండ్ ఈ సారీ కాస్ట్ కూడా మనకి ఇది జస్ట్ 640 రూపీస్ ఓన్లీ. ఒకసారి సారీ ఓవరాల్ లుక్ కూడా ఎలా ఉందో చూద్దాం. చూసినాం కదండి ఫ్యాబ్రిక్. సో మంచి లినిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది వచ్చి కూడా మనకు కోపర్ సల్ఫేట్ బ్లూ లెవెండర్ మిక్స్ అండి. సో ముందుగా షోల్డర్ బోర్డర్. సో మనకు జరీ బోర్డర్ విత్ మనకు ఖడి బోర్డర్ లుక్ ఉంటుంది అండ్ సిల్వర్ షేడ్ అండి. సో ఇది మనకు షోల్డర్ బోర్డర్ లెవెండర్ షేడ్తో. సో కాంట్రాస్ట్ అండ్ శారీ మిడిల్ పార్ట్. సో ఇది కొంచెం డార్క్ అయితే కాదండి. సో కొంచెం మిక్స్డ్ షేడ్ ఉంది మనకు కోపర్ సల్ఫేట్ బ్లూ. అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జస్ట్ 1/2 ఇంచ్ చెక్స్ ప్యాటర్న్. అండ్ ఇదంతా కూడా మనకు పైన మనకు ఒక బటర్ఫ్లై డిజైన్స్. సో ఒక చిన్న ఫ్లవర్ బంచ్గా యాడ్ చేసుకుంటూ. సో ఇదంతా కూడా మనకు ప్రింటెడ్ డిజైన్ అండి. సో విధంగా మనకు మిడిల్ పార్ట్. అండ్ ఏదైతే మనం షోల్డర్ బోర్డర్లో ఖడి బోర్డర్ స్టైల్ చూసామో, సో సేమ్ ఖడి బోర్డర్ ఇంకొంచెం లెంత్గా. సో కింద బోర్డర్ లెవెండర్ షేడ్తో కాంట్రాస్ట్ తీసుకుంటూ. సో విధంగా మనకు కింద బోర్డర్. అలాగే మనకు పళ్ళు కూడా, సో మనకు బోర్డర్ కలర్ కాంబినేషన్ ఏదైతే చూసామో సేమ్ కలర్ కాంబినేషన్తోని. సో విధంగా మనకు ప్రింటెడ్ పళ్ళు లెవెండర్ షేడ్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా లెవెండర్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదండి. అండ్ మంచి రేర్ కలర్ అండ్ కాంబినేషన్ కూడా మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చి మనకు లెనిన్ ఫ్యాబ్రిక్. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ కలర్ షేడ్ అండి. సో మనకు డార్క్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్కి, సో కొంచెం డార్క్ గ్రేష్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. చాలా బాగుంది కదండి షేడ్. అండ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా లెనిన్ ఫ్యాబ్రిక్. సో ముందుగా షోల్డర్ బోర్డర్ జస్ట్ 3 ఇంచెస్ బోర్డర్. సో సిల్వర్ జరీ కాంబినేషన్ బోర్డర్ అండి. ఒక ఖడి బోర్డర్ లుక్తో ఉంటుంది. సో విధంగా మనకు షోల్డర్ బోర్డర్. అండ్ శారీలో మనకు డార్క్ పీచ్ పింక్ స్టైల్. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు కొంచెం లైట్ కనకాంబరంతో. సో చెక్స్ ప్యాటర్న్, జస్ట్ 1 ఇంచ్ చెక్స్ ప్యాటర్న్ అండి. అండ్ ఇదంతా కూడా మనకు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అండ్ ఇక్కడ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ అండి. నెక్స్ట్ రిమైనింగ్ స్టైల్ ఏంటి అంటే మనకి ఇది కూడా ప్రింటెడ్ స్టైల్ డిజైన్. గ్రీన్ అండ్ మనకు ఎల్లో మిక్స్ అవుతూ. సో ఈ టర్నింగ్ క్రీపర్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సో ఈ విధంగా కింద బోర్డర్ డిజైన్ అంతా కూడా సో విధంగా హెవీ లుక్ ఉంటుందండి. అలాగే కింద బోర్డర్ కూడా సేమ్ గ్రేష్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఖడి బోర్డర్. సో విధంగా మనకు కింద బోర్డర్. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 640 రూపీస్ ఓన్లీ. సో మీకు ఆఫీస్ వే పర్పస్కి వాటికి కూడా చాలా బాగుంటాయండి. అండ్ దీని మీద మనకు బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్డింగ్తో. సో ఈ విధంగా మనకు పళ్ళు, బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్, సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ అండి.
అండ్ శారీ కాస్ట్ 640 రూపీస్ ఓన్లీ. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ కలర్ షేడ్ అండి. సో కాంబినేషన్ అయితే పింక్ కలర్ కాంబినేషన్కి రామ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండ్ ఫ్యాబ్రిక్ ఇది ఇచ్చి మనకు కూడా సేమ్ లెనిన్ ఫ్యాబ్రిక్. సో ముందుగా షోల్డర్ బోర్డర్. సో రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ సిల్వర్ సారీ ఖాడీ బోర్డర్ జస్ట్ మనకు 3-4 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది. సో విధంగా మనకు షోల్డర్ బోర్డర్ అండ్ శారీ మిడిల్ పార్ట్. సో కొంచెం పింక్ డార్క్ పింక్ అండి అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జస్ట్ మనకు 1/2 ఇంచ్ చెక్స్ ప్యాటర్న్ అండ్ దీని మీద మనకు బ్యాక్గ్రౌండ్లో పోల్కా డాట్స్ డిజైన్ మనకు ప్రింటెడ్ స్టైల్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినారు కదా ఒక బర్డ్ స్టైల్ డిజైన్కి ఒక బటర్ఫ్లై డిజైన్ కూడా యాడ్ చేసుకుంటూ. సో ఇది ఒక ప్రింటెడ్ స్టైల్ డిజైన్ అండి. సో ఈ విధంగా మనకు 2 వేరియేషన్స్తో సో ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్లో ప్రింట్స్ మీకు ఆఫీస్ వేర్ పర్పస్కి వాటికి చాలా బాగుంటుందండి. అండ్ ఇది కింద బోర్డు కూడా ఖాడీ బోర్డు అండ్ డ్రామా గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. సో ఈ విధంగా మనకు కింద బోర్డు అలాగే పళ్ళు కూడా సో మనకు గ్రీన్ అలాగే రామా గ్రీన్ ఈ రెండు మిక్స్ అవుతూ సో పళ్ళు డిజైన్ అనేది సో విధంగా ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా సో రామా గ్రీన్ కలర్ కాంబినేషన్తో సో సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 640 రూపీస్ ఉంది. నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ కలర్ షేడ్ అండి. సో కొంచెం లైట్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 640 రూపీస్ ఫ్యాబ్రిక్ లెనిన్ ఫ్యాబ్రిక్. సో ముందుగా షోల్డర్ బోర్డు. సో గ్రీన్ కలర్ కాంబినేషన్ సిల్వర్ సారీ ఖాడీ బోర్డు. సో ఈ విధంగా మనకు షోల్డర్ బోర్డర్ అంతా కూడా కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది. అండ్ శారీ మిడిల్ పార్ట్. సో నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సో జస్ట్ 1/2 ఇంచ్ చెక్స్ ప్యాటర్న్ అండ్ దీని మీద మనకు ఒక ఫ్లయింగ్ అంటే బర్డ్స్ డిజైన్ అండి విత్ మనకు మల్టీ కలర్ కాంబినేషన్స్తో ఉంటుంది. ఇక్కడ ఇక్కడ కూడా చీకు కలర్ కాంబినేషన్స్తో కూడా చిన్న ఫ్లవర్ బూటీస్. సో ఈ విధంగా మనకు శారీ అంతా కూడా ప్రింటెడ్ స్టైల్ డిజైన్. అలాగే ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ చూసామో సేమ్ కలర్ అండ్ ఖాడీ బోర్డర్. సో కొంచెం లెంతీగా తీసుకుంటూ సో కింద బోర్డర్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అలాగే మనకు పళ్ళు కూడా సో గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ పళ్ళు. సో విధంగా మనకు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 640 రూపీస్ ఉంది. చాలా బాగుంది కదండి షేడ్ అండ్ మంచి రేర్ కలర్ అండి నావీ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ డిజైన్ అండ్ కలర్ షేడ్ అండి. సో కలర్ కాంబినేషన్ అయితే సో మంచి బ్రైట్ ఆరెంజ్ అండి అండ్ దీనికి బోర్డర్ మనకు చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అండ్ మంచి రేర్ కలర్ అండ్ మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 640 రూపీస్ ఉంది. సో ముందుగా షోల్డర్ బోర్డర్. సో సిల్వర్ బోర్డర్ ఉంటుంది అది కూడా మనకు చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ సో సింపుల్గా ఖాడీ బోర్డర్ అండ్ బ్యాక్గ్రౌండ్ సో ఇది మనకు చెక్స్ ప్యాటర్న్ అండి దీని మీద మనకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్స్తో చిన్న చిన్న డాట్స్ అండ్ అలాగే కింద మనకు ఒక పాట్ డిజైన్స్తో కూడా తీసుకున్నాం అండ్ ఒక కొప్ప సల్ఫేట్ బ్లూ అండ్ ఎల్లో మిక్స్ అండ్ నావీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో సో మిడిల్లో మనకి ఈ విధంగా ప్రింటెడ్ డిజైన్ అండ్ కింద బోర్డు కూడా ఏంటంటే ఖాడీ బోర్డు. సో కొంచెం లెంతీగా ఉంటుంది అండ్ కాంబినేషన్ అయితే చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో సో కింద బోర్డర్ అలాగే మనకు పళ్ళు కూడా సో విధంగా మనకు పళ్ళు బ్రౌన్ షేడ్ సో కొంచెం గ్రీన్ మిక్స్ అవుతూ సో పళ్ళు ప్రింటెడ్ అండి అంతా కూడా మనకు ప్రింటెడ్ స్టైల్ అండ్ ఇది వచ్చి మనకు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ శారీ కాస్ట్ 640 రూపీస్ ఉంది. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ కలర్ షేడ్ అండి. సో రామా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్ సో మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 640 రూపీస్ ఉంది. సో ఫ్యాబ్రిక్ కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ అండ్ షోల్డర్ బోర్డర్ కూడా సో మనకు సిల్వర్ సారీ ఖాడీ బోర్డర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో సో మనకు కాంట్రాస్ట్ బోర్డర్ సో విధంగా మనకు షోల్డర్ బోర్డర్ ఉంటుంది అండ్ శారీ మిడిల్ పార్ట్. సో మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూసినా కదండి ప్రతి సారీకి సో మనకు జస్ట్ 1/2 ఇంచ్ చెక్స్ ప్యాటర్న్ అండ్ దీని మీద మనకు నావీ బ్లూ షేడ్తో సో మనకు ఒక జస్ట్ ఒక డైమండ్ షేప్ ప్యాటర్న్ అండ్ ఇక్కడ మనకు ఒక బంచ్ అండి ఒక ఫ్లోరల్ స్టైల్కి సో ఈ విధంగా మనకు డిజైన్ తీసుకుంటూ సో ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్ చాలా బాగుందండి మీకు ఆఫీస్ వేర్ పర్పస్కి వాటికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్ అండ్ కింద బోర్డు కూడా ఖాడీ బోర్డు ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ సారీ ఖాడీ బోర్డు
అలాగే పళ్ళు కూడా ఎల్లో కలర్ అండ్ పింక్ షర్ట్తో సో విధంగా మనకు పళ్ళు ప్రింటెడ్ స్టైల్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా సో ఎల్లో కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ శారీ కాస్ట్ 640 rupees ఓన్లీ సో ఫ్యాబ్రిక్ అంతా కూడా లినిన్ ఫ్యాబ్రిక్ సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం సో నెక్స్ట్ కలర్ షేడ్ అండి సో మంచి ఎల్లో అండ్ పింక్ అండ్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అండ్ ఎల్లోలో కూడా మనం ఒక చందనం స్టైల్ ఎల్లో చూస్తుంటాం కదా సో ఆ కాంబినేషన్ అండి ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండ్ శారీ కాస్ట్ కూడా మనకి 640 rupees ఓన్లీ సో షోల్డర్ బోర్డర్ అంతా కూడా పింక్ కలర్ అండ్ సిల్వర్ జరీ స్టైల్లో మనకు బోర్డర్ డిజైన్ తీసుకుంటూ సో విధంగా మనకు షోల్డర్ బోర్డర్ సో మంచి కాంట్రాస్ట్ బోర్డర్ అండి అండ్ శారీ మిడిల్ పార్ట్ సో బ్యాక్గ్రౌండ్ మనకు చెక్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇక్కడ మనకు ఒక ఎలిఫెంట్ డిజైన్ సో రామ గ్రీన్ అండ్ చాక్లెట్ బ్రౌన్ షేడ్తో హైలైట్ చేసుకుంటూ సో మిడిల్ అంతా కూడా ప్రింటెడ్ డిజైన్ అండి సో విధంగా మనకు మిడిల్ పార్ట్ అలాగే ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ కూడా మనకు కింద బోర్డర్ పింక్ కలర్ కాంబినేషన్తో సో కాంట్రాస్ట్ బోర్డర్ సో అది కూడా జరీ బోర్డర్ స్టైల్ ఉంటుంది అది కూడా మంచి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ అలాగే పళ్ళు కూడా పింక్ షేడ్తో సో ప్రింటెడ్ పళ్ళు సో ఈ విధంగా మనకు పళ్ళు డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా సో పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 640 rupees ఉంది సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో ప్యారా గ్రీన్ కలర్ కాంబినేషన్కి డార్క్ కాపర్ సల్ఫైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ సో ఫ్యాబ్రిక్ అంతా కూడా సేమ్ లెనిన్ ఫ్యాబ్రిక్ అండ్ శారీ కాస్ట్ కూడా మనకి జస్ట్ 640 rupees ఉంది అండి సో ముందుగా షోల్డర్ బోర్డర్ సో కాపర్ సల్ఫైట్ బ్లూ షేడ్ అండ్ సిల్వర్ శారీ బోర్డర్స్ తీసుకున్నాం సో ఈ విధంగా మనకు షోల్డర్ బోర్డర్ ఉంటుంది అండ్ శారీ మిడిల్ పా సో గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ షేడ్తో సో చిన్న డైమండ్ షేప్లో ఉండే ప్రింట్స్ అండ్ దీని మీద ఇంకా హైలైట్ ఏంటి అంటే సో మనకు ఒక పీకాక్ ప్రింట్స్ డిజైన్ అండి బట్ ఇక్కడ సేమ్ మనకు పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ అండ్ ఎల్లో ఆరెంజ్ మిక్స్ చేసుకుంటూ సో ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ప్రింట్ చాలా బాగుందండి సో ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్ సో అంతా కూడా మనకు హెవీ లుక్ ఉంటుంది అండ్ కింద బోర్డర్ కూడా సో కాపర్ సల్ఫైట్ బ్లూ అండ్ కొంచెం లెంగ్తీ బోర్డర్ అది కూడా మనకు సిల్వర్ షేడ్తో హైలైట్ అవుతుంది సో విధంగా మనకు కింద బోర్డర్ డిజైన్ జస్ట్ కడి బోర్డర్ అండి అంటే మనం ఎక్కువగా కంచి స్టైల్ అలాగే చూసాం కదా సో కొంచెం సింపుల్గా కావాలి అనుకుంటే సో ఇలాగ చాలా బాగుంటాయి అండ్ ఇది కూడా మనకు కాపర్ సల్ఫైట్ బ్లూ షేడ్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్తో సో ఈ విధంగా మనకు డిజైన్ అండ్ ఇది వచ్చి మనకు బ్లౌజ్ సో సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ అండి అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 640 rupees ఉంది సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం సో నెక్స్ట్ కలర్ షేడ్ అండి సో మంచి బ్రైట్ ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్కి సో బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ సో మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అండ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు లినిన్ ఫ్యాబ్రిక్ అండ్ శారీ కాస్ట్ 640 rupees ఉంది సో మనకు లైట్ మనకు బ్రిక్ రెడ్ షేడ్ సో విత్ మనకు సిల్వర్ షేడ్ కడి బోర్డర్ లుక్తో ఉండి సో మనకు షోల్డర్ బోర్డర్ సో చిన్న మీడియం బోర్డర్ జస్ట్ 3-4 inches బోర్డర్ ఉంటుంది అండ్ మనకు మిడిల్ పార్ట్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ దీని మీద చూస్తున్నాయి కదా సో ఒక స్టెమ్ పార్ట్ మీద సో మనకు ఒక బర్డ్ స్టైల్ డిజైన్ తీసుకున్నాం దానికి ఒక నెస్ట్ అలాగా మనకు కాంబినేషన్ ఉంది అండ్ దీంట్లో మనకు ఎల్లో అండ్ మనకు ఈ రెడ్ కాంబినేషన్కి రామ గ్రీన్ అండ్ క్రీమ్ షేడ్ మిక్స్ అవుతూ ఒక ప్రింట్ అండి ఇంకొక ప్రింట్ ఏంటంటే మనకు బ్లూ కాంబినేషన్ మిక్స్ అయింది చాలా బాగుందండి ప్రింట్ సో చిన్నగా మనకు క్లాసీ లుక్ అండి అన్ని శారీస్ కూడా చూస్తున్నాయి కదా సో సింపుల్గాను సో మనకు డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ సో ఒక వాటికి యూజ్ అయ్యే విధంగా సో సింపుల్గా అన్ని మంచి ప్రింట్స్ అండి అలాగే కింద బోర్డు కూడా సో మనకు బ్రిక్ రెడ్ షేడ్ అండ్ కడి బోర్డర్తో సో మనకు కింద బోర్డర్ ఇంకా కొంచెం లెంతీగా ఉంటుంది కొంచెం స్పెషల్గా ఉండాలి కదండి కింద బోర్డర్ సో కొంచెం లెంతీగా ఉంటుంది అలాగే మనకు పళ్ళు కూడా సేమ్ లైట్ బ్రిక్ రెడ్ షేడ్తో సో పళ్ళు అండ్ దీని మీద మనకు ఎల్లో షేడ్తో ఒక లీఫ్ బంచెస్ సో విధంగా మనకు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సో విధంగా మనకు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ శారీ కాస్ట్ కూడా మనకి 640 rupees అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 640 rupees ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్కి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి
మంచి బ్యూటిఫుల్ షేడ్ అండి. అండ్ మనకు సారీస్ కూడా చూసారు కదండి, సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్రింట్ అండ్ కలర్ కాంబినేషన్ కానీ, సో ప్రింట్స్ కానీ చాలా సింపుల్గా, సో మీకు ఆఫీస్ వే పర్పస్కి, సో జర్నీస్కి వాటికి యూజ్ అయ్యే విధంగా, సో మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. సో మీకు నచ్చిన డిజైన్ అండ్ నచ్చిన కలర్ కాంబినేషన్ ఆర్డర్ చేసి శారీని బ్లాక్ చేయండి. సో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్, సో మీరు మోర్ కలెక్షన్స్ వాచ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి మన బ్రాంచెస్ని విజిట్ చేయండి. సో మన బ్రాంచెస్ అడ్రస్సెస్ వచ్చి, సో మనకు కేపీహెచ్బీ కాలనీలో మనకు 2 బ్రాంచెస్ ఉన్నాయండి. సో ఒక బ్రాంచ్ వచ్చి మనకు కేపీహెచ్బీ మెట్రో పార్కింగ్కి ఆపోజిట్ లైన్లో ఉంటుంది, ఇంకొక బ్రాంచ్ వచ్చి మనకు కేపీహెచ్బీ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ ఆర్కే సెలెక్షన్స్ అని ఉంటుందండి. సో అది కూడా మన బ్రాంచే. సో అక్కడ కూడా ఆల్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇంకొక బ్రాంచ్ మనకు దిల్షుక్నగర్ కోనార్క్ థియేటర్ సెకండ్ లైన్లో ఉంటుంది. అండ్ ఇంకొక బ్రాంచ్ మనకు కొత్తపేట మెయిన్ రోడ్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుందండి. సో ఇప్పటివరకు ఎవరైనా విజిట్ అవ్వలేదనుకుంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి, సో మా కలెక్షన్స్ని వాచ్ చేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ కలెక్షన్స్ కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్ అండి.